ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. మనందరూ ముక్కులు ఎగరేసే కాలం ఈ కాలం. ఏం కాలం అంటే జలుబులు, జ్వరాలు, ఆయాసాలు. అయినా ఈ కాలంలోనే మన ప్రభువుని స్తుతించటం, ఆయన పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం, నిజంగా సంబరాలు చేసుకోవడం, సెమీ క్రిస్మస్లు చేసుకోవడం, క్యారల్స్ చేసుకోవడం, ఎంత సంబరం అంటే దేవునికి స్తోత్రం. నిజంగా ఈ నెలంతా కూడా మన జీవితంలో ఆయన మరువలేని సంవత్సరం కదా. అలాగే అమ్మా, ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఎవరినైనా కోల్పోయావా? ఒకవేళ ఈ సంవత్సరం మీ ఇంట్లో ఎవరైనా లేరు, నా కొడుకు లేడు, నా తల్లి లేదు, నా భర్త లేడు, ఒకవేళ నా యొక్క బంధువులు లేరు, వాళ్ళు చనిపోయారు, మరణించారు అని బాధపడుతున్నావా తల్లి? నిజంగా అయ్యా బాధపడుతున్నావా? బాధపడబాకు, నిజమే. వాళ్ళు లేని క్రిస్మస్ నాకెందుకు? వాళ్ళు లేని నా యొక్క సంతోషం ఎందుకు? వాళ్ళు లేని నా దేవుడు ఎందుకు అని ఒకవేళ వేదన చెందుతున్నట్టయితే అమ్మా భయపడకు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మనల్ని శోధించాలనో, దుఃఖపరచాలనో, వేదనకి గురి చేయాలనో, లేకపోతే మనము ఏదైనా బాధపడుతుంటే ఆయన సంతోషించాలనో చూసే రోజులైతే కావు కదా. అందుకని దేవుని బిడ్డ, భయపడకు, బాధపడకు. తప్పకుండా మంచి రోజులనేవి మన జీవితంలో వస్తాయి. మంచి వ్యక్తులను దేవుడే మనల్ని కలుసుకునే భాగ్యం ఇస్తాడు. అట్లాగే ఆదరణ, ధైర్యము, బలం కూడా మన దేవుడే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాధపడకు, దుఃఖపడకు. ప్రభువైన యేసు మరియతో చెప్పినట్లుగా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను మరియా, నువ్వు భయపడకు. శుభకార్యం జరిగే ముందు, శుభవార్త వినే ముందు నువ్వు భయపడకు, నేను నీకు తోడయ్యున్నానని లూకాసు వార్తలో చెప్పిన రీతిగా దేవుడు మనకి తోడుగా, మీకు తోడుగా ఉన్నాడు. మీ దుఃఖంలో, మీ వేదనలో, మీ సంతోషంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. మంచిదిరా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దానం ఉదయ కాలం ఏంటంటే 126వ దావీదు కీర్తన 3వ అధ్యాయాన్ని చదువుతున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు ఏంటంట, చక్కటి మాట ఈరోజు కదా. యెహోవా మన కొరకు, అందరు చెప్పండి, యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు, చేసి ఉన్నాడు, ఆయన దాచి ఉన్నాడు. ఆ గొప్ప కార్యాన్ని నేను ఖచ్చితంగా చూస్తాను, వింటాను, అనుభవిస్తాను అని ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాలలో ఆ ప్రభు, ఆ దేవుడు తప్పకుండా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. మనము సంతోషభరితలమైతమి. దేవునికి స్తోత్రం. ఏమంట, ఏ భరితలము? సంతోషభరితలమైతమి. నిజంగా మన జీవితంలో సంతోషం లేదు ఇక నా జీవితంలో. ఇక నా సంతోషించే రోజులు పోయినాయి, నేనింకా సంతోషంలోనికి రాలేను అని బాధపడుతున్నావా? తప్పకుండా ఆ ప్రభు అయిన యేసు నీతో మాట్లాడుతూ నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తప్పకుండా నువ్వు సంతోషిస్తావు, తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తావు. అంతే, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అది ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. ఆ గొప్ప కార్యముల్లో నీవు పాలు పొంబులు పొందబోచున్నావు. ఆమేన్. అందుకే అన్నాడు, మనము సంతోషభరితలమైనది కదా. ఈ నెల సంతోషకరమైన నెల, ఈ నెల దేవుని అందు. అందుకే అంటారు సంబరాలు. ఎన్నో మనం యూట్యూబుల్లో చక్కటి చక్కటి పాటలు వింటున్నాం కదా, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ క్రీస్తుని ఘనపరిచే పాటలు. గొప్ప గొప్ప సేవకులు, దైవజనులు ఎంత చక్కగా పాడుతూ ఉంటే నేను విని ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఆ పాటలు, ఆ ఉజ్జీవము, నిజమే. ఆ సంబరాలు ఎంత అద్భుతమైన సంబరాలు కదండి. అవి మనం చేసుకునే సంబరాలలో మన ప్రభు ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో, ఆయన ఎంత ఘనపరచబడుతున్నాడో, ఆయన ఎంత మహిమ కలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఈ నెలలో ఎంత సంబరాలు చేసుకుంటున్నాం కదా. అందుకే అంటున్నాడు, మన జీవితంలో సంతోషభరితలమైతిమే. ఈ రోజున దేవుడు మనల్ని సంతోషించమంటున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు. దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుని సన్నిధిలో
మీరు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించు, కన్నీళ్లు విడిచి చూవిత్తు వాడు సంతోషగానం అనే పంటను కోస్తాడు. దేవునికి స్తోత్రం కదా, సంతోషభరితంగా. అందుకే నేను కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానం అనే పంటను కోస్తాడు. అలాగే మన జీవితంలో సంతోషం లేదనుకోబాకు. ఏ కన్నీళ్లతో విత్తుతున్నావో, ఏ కన్నీరు కారుస్తున్నావో. నేను అందరికీ కేరల్స్కి వెళ్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పాప మా బిడ్డలు చెప్తున్న బాధలు విని తట్టుకోలేకపోతున్నా నేనైతే. ఎంతమంది బిడ్డలు నిజంగా, మమ్మీ మీరు చెప్పే మాటలను బట్టి నేను బ్రతుకుతున్నానమ్మా, అమ్మా మీరు చెప్పే వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుతున్నానమ్మా, అమ్మా మీరు మాట్లాడే మాటలను బట్టి నేను బ్రతుకుతున్నాను, నా పిల్లల్ని చూసుకున్నట్టంటే నాకు చాలా దుఃఖం వస్తుంది. నేను ఇంటికి వచ్చి చాలా కన్నీళ్లు కారిసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక తల్లిగా వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. నిజంగా నా రెండు చేతులు ఇలా భరించే పిల్లలు ఎంతమంది ఉన్నారో లేడీస్, నిజంగా ఆడపిల్లలు అలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు ఉండే తరుక్కుపోతుంది నిజంగా వాళ్ళు అనుభవిస్తున్న బాధలు. కానీ ఒక్క మాట అయితే నేను చెప్పగలుగుతాను, తప్పకుండా సంతోషగానే గానమనే పంటను మీరు కోస్తారు. ఆనందభరితలుగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. సంతోషమనే పంటను మీరు కోస్తారు తప్పకుండా. దేనిలో దున్నపడుతున్నావో, దేనిలో కన్నీరు కారుస్తున్నావో, దేనిలో వేదన చెందుతున్నావో, అమ్మా ఖచ్చితంగా నీ కలవరాలన్నీ ప్రభు అయ్యా తీసేస్తాడు. భయపడకు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం మీకోసం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవ. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. మీరు ఆస్వాదించండి ఏ బిడ్డ అయితే ప్రభు మీ సన్నిధానంలో ఎదురు చూస్తుందో, మీ సన్నిధానంలో కన్నీరు కారుస్తుందో ప్రభు. ఏ బిడ్డ అయితే ప్రభు మీకోసం దుఃఖపడుతుందో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. మీరు ఆస్వాదించండి ఈరోజు ఉదయకాలమున ప్రభువా, మీరు తోడుగా ఉండి నడిపించి నాయన, మీ దీవనాశీర్వాదాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించి అయ్యా, ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీర్చి నెమ్మదిని సమాధానమును ఆయురారోగ్యములు ఇచ్చి దీవించమని యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించండి కాక. ఆమేన్.